హాయ్ అండి, నమస్తే. నేను మీ వాసవి. వెల్కమ్ బ్యాక్ టు వాసవిస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యాంగోస్తో పులిహార అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇందులోకి మనం 4 ఎండుమిర్చి వేద్దాం, కట్ చేసుకున్నవి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర మిక్స్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి 3 వేసుకుందామండి. ఒకసారి అవి కూడా మిక్స్ చేసి ఒక్కొక్కటి ఈవెన్గా కుక్ చేసుకోవాలి. తర్వాత కాజు వేసుకుందాం, పచ్చిపప్పు వేద్దాం. అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈవెన్గా కుక్ అవ్వాలండి. ఈవెన్గా కుక్ అవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసిన 1 క్యాప్సికమ్ వేద్దామండి. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అందుకే లాస్ట్లో వేస్తున్నాను నేను. లైట్గా ఫ్రై అయితే చాలు, దాని టేస్ట్ యాడ్ అవుతుంది మనకి. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఈవెన్గా కుక్ అవ్వాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో, అన్నీ ఈవెన్గా కుక్ అయినాయి. ఓకే అండి, ఈవెన్గా కుక్ అయినాయి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనం రైస్ని ఉడికించుకోవాలి. అందులోకి కూడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన అన్నంలోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆ తర్వాత పీల్ చేసి తురిమి పెట్టుకున్న మ్యాంగోస్ని రైస్లో వేసి మ్యాంగో తురుముని అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత అందులోకి మనం ఈవెన్గా ఫ్రై చేసి పెట్టుకున్న తిరగమాతను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసేసాను, చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాంగో పులిహార క్యాప్సికమ్తో ట్రై చేయండి ఒకసారి. అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.